కండరాలు బిగుసుకుపోయి వాటిని సడలించలేకపోతే అవి కొంకర్లు తిరుగుతాయి. వాటి నొప్పిని భరించడం కష్టం. అతిగా వ్యాయామం చేయటం, డీహైడ్రేషన్, ఋతుక్రమం ఈ సమస్యకు ప్రధాన కారణాలు. తేలికపాటి వ్యాయామం ద్వారా కండరాల సడలింపుకు ప్రయత్నించడం ఒక మార్గం. అయితే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం లాంటి కీలకమైన పోషకాలు లభించే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన పరిష్కారం. ఇవి ఎలాంటి ఆహారంలో దొరుకుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కండరాలను సడలింపు చేసి మనకు కావలసిన ఎలక్ట్రోలైట్స్ సమకూర్చుకుంటే కొంకర్లు తగ్గుతాయి. అందులో మనకు పొటాషియం పుష్కలంగా అందించే అరటిపండుది మొదటి స్థానం. అందులోనే కాల్షియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి. కీలక పోషకాలు ఇవ్వటంలో అరటి తరువాత స్థానం చిలకడ దుంపది. అరటి కంటే 6 రెట్లు కాల్షియం ఇందులో ఎక్కువ. చిలకడ దుంపే కాకుండా బంగాళదుంప, గుమ్మడికాయలో కూడా ఇవి లభిస్తాయి. పైగా వీటిలో నీరు కూడా అధికంగా ఉంటుంది. ఇది దేహానికి మంచిది. అవకాడోలో అయితే అరటి పండుకు, చిలకడ దుంపకు రెట్టింపు పొటాషియం ఇందులో ఉంటుంది. శాండ్విచ్ లో మాంగనీస్ బదులు అవకాడో గుజ్జు వాడినా, సలాడ్ లో తీసుకున్నా కండరాల నొప్పులు మాయమవుతాయి. పుచ్చకాయలో కూడా మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా లభించడంతో పాటు దేహానికి నీరు కూడా అందుతుంది. వ్యాయామం చేసే కొద్దీ దేహంలో నీరు తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున నీటితో పాటు పోషకాలు అందించే ఆహారం వైపు మొగ్గు చూపడం చాలా మంచిది. మనము మసిల్ క్రామ్స్ అనేవి చాలా రకాల మెడికల్ కండిషన్స్లోను, మెడికల్ ట్రీట్మెంట్లోను, లేదు ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ మసిల్ క్రామ్స్ కానీ కనబడతాయన్నమాట. బేసిక్గా కొన్ని రకాల జబ్బుల్లో, అంటే లంబర్ కెనాల్ స్టీనోసిస్లో కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రీనల్ పేషెంట్స్, కిడ్నీ డిజీజ్లో ఉండే డయాలసిస్లో ఉండే వాళ్ళు కానీ, లివర్ సిరోసిస్తో సఫర్ అయ్యేవాళ్ళు, క్యాన్సర్ థెరపీతో ఉండేవాళ్ళు, అలాగే మనకి పెరిఫెరల్ వాస్కులర్ డిజీజెస్, పెరిఫెరల్ న్యూరోపతి, అలాగే కొన్ని రకాల న్యూరోలాజికల్ డిజార్డర్స్, మనకి పార్కిన్సన్స్ కానీ, ఇలాంటి ఏవైనా న్యూరోపతీస్ ఉంటే కూడా మనకి మసిల్ క్రామ్స్ అనేవి కనబడుతుంటాయి. సో మనకు మెడికల్ థెరపీ ఉండొచ్చు, మెడికల్ కండిషన్ ఉండొచ్చు, లేదు ప్రెగ్నెన్సీ కానీ, లేకపోతే ఏదైనా ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ కానీ, ఏ కారణంగా ఇది వచ్చినా కూడా, ఆర్ ఎక్సర్సైజెస్ అసోసియేటెడ్ మస్కులర్ క్రామ్స్ ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు అది ఒక చాలా పెయిన్ఫుల్ కండిషన్. సో అది ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్స్ నుంచి ఫ్యూ అవర్స్ వరకు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ మంచి హైడ్రేషన్ ఉంటే కనుక మనం ఈ మసిల్ క్రామ్స్ తోటి రిలీవ్ అవ్వచ్చు. అలాగే మనకి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి, ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచ్చింగ్ ఉన్నాయి ఇలాంటివి తగ్గించుకోవడానికి. బేసిక్గా మన హీల్ని నేలకు బాగా ఒక 5 to 7 times కొట్టితే కనుక ఒక ఎల్ షేప్లో పెట్టి మనకి ఇమీడియట్గా ఈ మసిల్ అనేది రిలాక్స్ అవుతుందన్నమాట. ఒకవేళ కాఫ్ మసిల్ మనకి క్యాచ్ కానీ, మసిల్ క్రామ్ కానీ వస్తే. కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు కూడా కీలకమైన పోషకాలు అందించి కండరాలు బిగుసుకుపోకుండా చేస్తాయి. అందులో బీన్స్, లెంటిల్స్ చాలా ముఖ్యమైనవి. పైగా వీటిలో పీచు కూడా అధికంగా ఉంటుంది. పీచు ఎక్కువ ఉన్న పదార్థాల వలన ఋతుక్రమంలో వచ్చే కండరాల నొప్పులు బాగా తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించడంలోనూ, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ ఈ ఆహారం తగిన పాత్ర పోషిస్తుంది. అయితే ఇవి నాడీ వ్యవస్థ మీద చూపే రియాక్షన్ కారణంగా కండరాల నొప్పులు తగ్గుతాయని ఇటీవలి పరిశోధనలు తేల్చాయి. 1 కప్ ఆరెంజ్ జ్యూస్లో కూడా 500 mg పొటాషియం ఉంటుంది, 27 mg కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. కరివేపాకు, బ్రకోలి, స్పినాచ్ లాంటి ముదురాకు పచ్చ ఆకుకూరలు ఆహారానికి జోడిస్తే కొంకర్లను తగ్గించడానికి దోహదపడతాయి. న్యూట్రిషన్ వైపు చూస్తే కనుక మనకి మెగ్నీషియం అనేది ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ మన మసిల్ కంట్రాక్షన్కి. సో ఇవి మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో లభిస్తాయన్నమాట. ముఖ్యంగా మనకి ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్టచోస్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సాఫ్లవర్ సీడ్స్, నువ్వులు, పాపీ సీడ్స్, ఇలాంటి ఆయిల్ సీడ్స్, నట్స్ మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనకి ఈ మెగ్నీషియం అనేది మనకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరల్లో కూడా ఎక్కువ కనబడుతుంది అన్నమాట. సో ఉల్లికాడలు, గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, గంగబైల్ కూర, మునగాకు, బచ్చలి ఇలాంటి వాటిల్లో మనకు ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. అలాగే కొంతమేరకు మనకు సీ ఫుడ్స్లో కూడా మెగ్నీషియం కనబడుతుంది అన్నమాట. సో మనము ఫిష్ కానీ, ప్రాన్స్, ష్రిమ్స్, క్రాబ్స్, కొంతమేరకు ఎగ్లో కూడా మనకి మెగ్నీషియం కనబడుతుంది.
అలాగే కొద్ది రకాల పప్పు దినుసుల్లో కూడా మనకి మెగ్నీషియం లభిస్తుంది. సో మన ఆహారంలో మెగ్నీషియం అనే న్యూట్రియంట్ మినరల్ని ఉంటే కనుక మనకు మసిల్ క్రాంప్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ కాల్షియం. కాల్షియం మన మసిల్ యాక్టివిటీకి తర్వాత బోన్స్కి ఎంతో మేలు చేస్తుంది. సో ముఖ్యంగా పాలు పాల ఉత్పత్తులు మనకి మంచి కాల్షియం లభిస్తుంది. అలాగే నాన్ వెజ్ ఫుడ్స్, బోనీ ఫిషెస్ ఎక్సలెంట్ సోర్సెస్ అన్నమాట. చిన్న ఎండు చేపలు ఏవైతే మన బోన్స్తో సహా తీసుకునే ఉంటాయో అలాంటి ఫిషెస్లో మనకు ఎక్కువ మేరకు కాల్షియం అనేది కనబడుతుంది. సుమారుగా మనకి 3000 మిల్లీగ్రామ్స్ ఒక 100 గ్రామ్స్ డ్రై ఫిషెస్లో కనబడుతుంది అన్నమాట. పరికలు, బెత్తలు, బొమ్మిడాయిలు ఇలాంటివి విత్ బోన్స్ తీసుకునే డ్రై ఫిషెస్ని వారంలో ఒకసారి కనుక తీసుకుంటే అలా నెలకు 3-4 సార్లు తీసుకోవడంతో మనకి కాల్షియం డెఫిషియన్సీ నుంచి దూరంగా ఉండొచ్చు. సహజ సిద్ధంగా కాల్షియం, పొటాషియం, సోడియం లాంటి ఎలక్ట్రోలైట్స్ లభించే ఆహారం పాలు. ఇందులో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కష్టపడి వ్యాయామం చేశాక కండరాల కణజాలానికి మరమ్మత్తు చేయటానికి ఇది సహాయపడుతుంది. బీన్స్, లెంటిల్స్ తరహాలోనే గింజలు కూడా మెగ్నీషియం అందిస్తాయి. ఉప్పు కలిపిన బాదం పప్పు సహా అనేక గింజల్లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఒక్కోసారి రక్త ప్రసరణ నిదానించడం కూడా కండరాల నొప్పులకు దారితీస్తాయి. సాల్మాన్ లాంటి నూనె నిండిన చేపలు తింటే పొటాషియం, సోడియం దొరుకుతాయి. 3 ఔన్సుల వండిన సాల్మాన్లో 326 మిల్లీగ్రాముల పొటాషియం, 52 మిల్లీగ్రాముల సోడియం ఉంటాయి. టొమాటోలు అయితే రోజువారీ పొటాషియం అవసరాలలో 15% తీర్చగలుగుతాయి. సాధారణంగా ఆడవాళ్లకు సగటున రోజుకు 11.5 కప్పుల నీరు అవసరమైతే మగవాళ్లకు 15.5 కప్పులు కావాలి. కండరాలు బిగుసుకుపోయి కొంకర్లు తిరగడం చాలా నొప్పి కలిగించే సమస్య. ఎక్కువ వ్యాయామం చేసినా దేహానికి తగినంత నీరు దొరకకపోయినా ఈ సమస్య వస్తుంది. మహిళలు ఋతుక్రమంలో కూడా ఈ సమస్యను అనుభవిస్తారు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, పళ్ళరసాలు, పాలు, చేపల ద్వారా కొంకర్లు తగ్గించుకోవచ్చు. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే కొంకర్లు రాకుండా నియంత్రించుకోవచ్చు.